గాంధారి మండల పరిధిలోని హేమ్లా నాయక్ తండాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణంను తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో యువత క్రీడలపై దృష్టి సారించాలని కోరారు. క్రీడలు ఆరోగ్య పరిరక్షణకు దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి దఫేదార్ శోభ, కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్, ఉమ్మడి జిల్లా డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ పల్లెల్లో తెలంగాణ రాష్ట్ర ప్రాకంటే ముందు ఎన్ని కాలం వచ్చిందంటే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గారు ఏమనాకి తాండ వస్తున్నాడు, లేకుంటే పోచారం శ్రీనివాసరెడ్డి గారు కోనప్పుడు పోతుండంటే ఈ రోడ్డు ఉన్న పల్లెలన్నీ రోడ్డు పల్లెలన్నీ ఆడవాళ్ళు రోడ్డు మీద బిందెలు పెట్టేవారు. మాకు నీళ్లు లేవు మీ సంగతి ఏంటంటే ఇప్పుడు అటువంటి పరిస్థితి పల్లెలలో పట్టణాలలో ఈ బాటల్లో ఉన్నటువంటి నీటి కంటే మంచి నీరును అంటే వర్షం ద్వారా వచ్చినటువంటి నీటిని మనం ప్రాజెక్టులు ఆపుకొని ఫిల్టర్ చేసి అమెరికాలలో ఇతర దేశాలలో మేము తీరం. వాళ్ళు తాగే నీళ్లు బోర్ నీళ్ళు తాగారు. రెండవది గాలి మీరు రాగా కాదు ఈయన మా రాధ సర్పంచ్ గారికి మరి వాసన వచ్చిందో తెలియదు కానీ నాకైతే మోరి వాసన వచ్చింది. కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ తెలంగాణ పరిపాలన కొనసాగుతా ఉంది. అందులో భాగంగానే ఎవ్వరు కూడా ఊహించని విధంగా ఒక మారుమూల తండాలో ఇవాళ క్రీడా మైదానము ఏర్పాటు చేసుకున్నాం. ప్రజల దగ్గరికి వెళ్లి వాళ్ళతో చెత్త సేకరించడం ఇవన్నీ ఒక మూలకు వేయడం జరుగుతా ఉంది. తెలంగాణకు వచ్చినాయంటే ఆ ఘనత మన ప్రజాప్రతినిధులది, మన తెలంగాణలో పనిచేసిన అధికారులది.